థ్యాంక్ యూ సో మచ్ నా కొత్త లుక్తో కొత్తగా ఉంది నాకు కూడా. సో శ్వేత స్వప్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. యూ రీజింగ్ హోస్టింగ్ రియలీ వెరీ గుడ్. అండ్ ఈ సినిమా నా రే ఈ సినిమా నేను ఒప్పుకోవాలా లేదా అంటే చేస్తానా లేదా అని నేను చిన్న హెజిటేషన్లో ఉన్నప్పుడు రగన్న, రఘు డార్లింగ్, రగన్ అంటే ఫీల్ అవుతాడు రఘు డార్లింగ్, చాలా సపోర్ట్ చేసి మా మహేంద్ర గారి గురించి, డైరెక్టర్ గారి గురించి చాలా బాగా చెప్పి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నేను మహేంద్ర గారిని కలవటానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు దే ఆర్ రియలీ సచ్ ఏ స్వీట్ సోల్స్, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇద్దరు. సో అప్పుడు ఎస్, అంటే ఆడపిల్లని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావచ్చా లేదా అని చాలామందికి భయాలు ఉంటాయి. సో యాజ్ ఏ మదర్గా నాకు కూడా కొంచెము వీళ్ళు ఎంతవరకు చేయగలరు అని నాకు చిన్న భయం ఉంది. ఆ ధైర్యం నాకు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కళ్ళు మూసుకుని డైరెక్టర్ గారి చేతిలో, ప్రొడ్యూసర్ గారి చేతిలో హ్యాపీగా నేను పెట్టచ్చు అనిపించింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ సాధించాలి. అండ్ మా తమ్ముడు అమర్, నా కూతురు సుప్రీతని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి నిజంగా చాలామంది, అసలు ఇంతమందిని చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది ఇంత మంచి సక్సెస్ ఫస్ట్ స్టెప్లోనే వచ్చింది అని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి మీనమామని చేసినాక, మీనమామని చేసినాక ఇంకేం చేస్తాడు? సినిమా సక్సెస్ మీట్లా చెప్పాల్సిన డైలాగు ఓపెనింగ్ రోజు చెప్తే ఎట్లా చెప్పు. సో మీడియా ఎప్పుడు నాకు చాలా సపోర్ట్ చేసింది. మా బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి.